అధినేత మాట కూడా ఇదే రవిశంకర్ గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకి అలాగే 99 శిక్షకులకు కూడా నమస్కారం అండి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే 2019 నుంచి అనేకమైన హిస్టారికల్ థింగ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో హిస్టారికల్ థింగ్స్ ఎందుకు అడుగుతున్నానంటే నా భూతం నా భవిష్యత్తు ఎప్పుడు జరగవు ఇంకా ఫ్యూచర్ లో జరగవు ఇంకా ఇతర పాత్రలో కూడా ఎప్పుడు జరగల అలాంటివే ఈరోజు నాయకత్వం అనే దాని మీద అనుమానాలు నాయకత్వం మీద అనేక సార్లు చూసాం ఎందుకంటే నాయకుడు వెళ్ళి మనల్ని ముంచేస్తే తేల్చినా ముంచినా నాయకుడికి మనం ఇచ్చేటప్పుడు అలాంటి అనేకమైన సందర్భాలు ముంచిని ఉన్నాయి తేల్చిని ఉన్నాయి కానీ ఈ రోజు ఏదైతే విషయం జరిగిందో ఈ విషయం రేపు నిజమైన నాయకులను కూడా ఎలా ఉంటదంటే ఆ అగ్ని ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు నిజమైన నాయకులను కూడా అగ్ని ప్రవేశం చేయాలి అలాంటి పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు అనేది అర్థమైపోయింది ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి ఎవరైతే అధికారులందరూ కూడా నార్మల్ ఇష్యూ కాదండి ప్రతి ఒక్కరూ హైలైట్ అయిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి ఇష్యూస్ రోడ్లెక్కి వాళ్ళ గలం వినిపించినప్పుడు ఒక సింపుల్ చిన్న లాజిక్కే నేను అడుగుతా అండి కరోనా ఒకవేళ వస్తే ఎంత ఖర్చు అవుతుంది ఈరోజు దాన్ని పక్కన పెట్టారు ప్రాణాలకి భయపడకుండా ముందుకొచ్చినట్టే కరోనా సమయంలో కూడా ఇది జరిగినప్పుడు రెండు ఈ 2019 నుంచి పోలీసుల వ్యవహారం మీకు తెలుసు ఒక మాస్క్ అడిగితే ఆఖరికి అతను కనపడలేనంత పరిస్థితుల్లో ఉన్న సందర్భాలు మనం చూసాం అయినా కూడా ఎదిరించి ప్రభుత్వాన్ని ఎదిరించి ముందుకొచ్చారు గలమిప్పారు అలాంటంటే ఇక్కడ నాకు వారం 10 రోజుల నుంచి కూడా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ముందుకొచ్చి ప్రాణాలని పణంగా పెట్టి వస్తే వాళ్ళకి దక్కింది ఏంటంటే 25,000 రూపాయలు తప్పితే ఏం లేదు ఇక్కడ స్ట్రేట్ అవే నాకైతే ఒకటే ఉద్దేశం అండి రవి గారు స్ట్రేట్ అవే రాష్ట్రం గురించి రాష్ట్ర పరిస్థితుల గురించి మేము త్యాగం చేసాం సింపుల్ గా